ఈరోజు వచ్చేసి మనం చికెన్ పచ్చడి చేసుకుందాము. దానికి వచ్చేసి నేను చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ ప్రాసెస్ వరకే ఇప్పుడు చెప్తాను, తర్వాత మిగిలిన చెప్తాను. చికెన్ వచ్చేసి 2 కేజీస్ తీసుకున్నాను. 2 కేజీస్కి ఇక్కడ పొయ్యి వెలిగించేసుకుందాము. ఏమి వేయకూడదు, ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకుని గిన్నె వేడైన దాకా వెయిట్ చేయాలి. ఒక 2 మినిట్స్ ఆ గిన్నె వేడి అవ్వాలి. గిన్నె వేడైన తర్వాత మనం డైరెక్ట్ చికెన్ కడిగేసింది వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత దీంట్లో పసుపు కొంచెం, కల్లుప్పు, వేసి ఒక్కసారి మనం కలుపుకుందాం. ఇదంతా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. నేను వచ్చేసి 2 కేజీస్ ఈ చికెన్ నాకు. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసుకొని మనకి దీంట్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ వచ్చి ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయిందా ఉడికించుకోవాలి. ఇది వచ్చేసి మినిమం అరగంట పడుతుంది, అరగంట నుంచి 1/4 గంట వరకు పట్టింది ఈ వాటర్ అన్ని ఎగిరిపోయిన దాకా. ఆ తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదంతా ఎగిరిపోయిన దాకా వెయిట్ చేద్దాము. ఎగిరిపోయిన తర్వాత ఇదంతా నేను తర్వాత ఏమేమి వేయాలి ఎలా అనేది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చికెన్ వచ్చేసి ఇదిగా మనకి వాటర్ అన్ని పోయి ఆయిల్ బయటకు వచ్చింది, చికెన్లో ఉన్న కొవ్వు బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్టేసుకుందాము. కట్టేసుకుని తర్వాత ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పొయ్యి వెలిగించేసుకుందాం. పొయ్యి వెలిగించేసుకుని నేను వచ్చేసి 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 కేజీస్కి 1.5 కేజీ ఆయిల్ పట్టింది. 1.5 కేజీ ఆయిల్ తీసుకుంటాను నేను. ఇప్పుడు 1 కేజీ దీంట్లోనే పోసుకుంటాను, ఇంకొక 1/2 కిలో ఉంచుతాను. కేజీ ఆయిల్ తీసుకున్నాను. ఈ 1 కేజీ ఆయిల్ బాగా వేడి అవ్వాలి, వేడైన దాకా వెయిట్ చేద్దాము. ఈలోపు వచ్చేసి అల్లము, చిన్నులపాయలు మిక్సీ వేసుకున్నాను. 2.5 కిలోలకి 100 గ్రాములు అల్లము, 100 గ్రాములు చిన్నులపాయలు, 150 గ్రాములు చిన్నులపాయలు పడతాయి. 150 గ్రాములు చిన్నులపాయలు, 100 గ్రాములు అల్లం తీసుకున్నాను. ఇది మిక్సీ వేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నూనె వేడైంది కదా, ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. దీంట్లో చికెన్ మొత్తం వేసేసుకుని స్లోగా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. నేను మొత్తం వేగిన తర్వాత చూపిస్తాను మొత్తం వేసుకొని. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకొక 1/2 కిలో ఆయిల్ కూడా ఇక్కడే పోసేసుకున్నాను. ఆయిల్ తీసేయాలి. ఇప్పుడు తీసి మనం పక్కన ఫ్రై చేసేసుకుందాము, ఎందుకంటే ఇట్లా ముక్క ఇంకొంచెం వేగాలి. ఈలోపు మనకి మసాలా అదంతా రెడీ అవుతుంది. నేనేం చేశాను అంటే మధ్యలో ఇంకా తగ్గినట్టుంటే మళ్ళీ ఇంకొక 1/2 కేజీ ఆయిల్ పోసేసాను, 1.5 కేజీ అని చెప్పాను కదా, ఆయిల్ కూడా పోసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ కాస్త తీసి ఫ్రై చేసుకుందాము. అంటే నాకు ఇందాక ముక్క మునగలేదు, దానికోసం అని చెప్పి ఇంకొక 1/2 కేజీ ఆయిల్ పోసాను. మొత్తం 1.5 కేజీ డైరెక్ట్ ఇక్కడే పోసాను, ఇక్కడ తీసుకోవచ్చని. ఇంకా వేగాలి. ఈలో మనకి ఏంటంటే ఈ మసాలా వేగేటప్పుడు సరిపోతుంది. ఈ నూనె కూడా వేడిగానే ఉంది కాబట్టి దీంట్లో అల్లము, చిన్నులపాయ పేస్ట్, ఇది మటుకు ఇక్కడే పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఇక్కడ తడి లేకుండా చూసుకోండి. అల్లం కూడా కడిగి శుభ్రంగా తుడిచేసి అల్లము, చిన్నులపాయలు ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలి.
సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతుంది. ఇది ఈలోపు చికెన్ వేయించుకుంటాను. ఇది కూడా వేగిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆయిల్ కొంచెం బయటకు వచ్చేసింది కదా, ఇప్పుడు దీంట్లో ఇది కూడా కొంచెం మళ్ళీ వేగింది. ఇది బాగానే ఇట్లా వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేపమాకండి. ఎక్కువ వేపటం వల్ల ఏంటంటే గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో కారం సరిపడ వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, అది మటుకు డిపెండ్ కారం అనేది. మా ఇంట్లో కాస్త ఎక్కువే తింటారు కారం, అందుకని చెప్పి ఎక్కువ వేస్తున్నాను నేను. మళ్ళీ నిమ్మకాయ కూడా పిండుకుంటాము, కారం ఎక్కువే ఉండాలి ఇక్కడ. పసుపు 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 వేసాము. ఉప్పు ఉప్పు టేస్ట్కి సరిపడ ఉప్పు. నేను వచ్చేసి అన్ని ఇక్కడే వేసేసుకుంటాను. దాంట్లో కలిపే కాడికి ఇక్కడే బాగుంటుంది. ఎప్పుడైనా మనకు సపరేట్ కలుపుకుంటే అన్ని కలుస్తాయి. సరిపడ సాల్ట్ వేసేటప్పుడు ఇక్కడ చూసుకోవాలి మనం. ఏంటంటే ముక్కలు ఉడకపెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. గరం మసాలా సరిపడ ధనియాల పౌడర్ ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం ఒకసారి, ఎందుకంటే మనకి ఇవి కూడా బాగా అల్లం చిన్నులపై పేస్ట్లో కలిసిపోవాలి. నేను కలుపుకున్న తర్వాత నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఇప్పుడు ఇది కూడా ఇంకా కాస్త వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఏంటంటే ఆ వేగటం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఏదన్నా తడి ఉన్నా సరే పోతుంది. ఇంకా ఏదన్నా మిగిలిపోయి ఉంటే 2 మినిట్స్ వేయించుకుందాం దీన్ని అంతా. ఇక్కడ నేను ఇక్కడ సిమ్లో పెట్టేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేగితే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇదిగో దీంట్లో కూడా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది సైడ్ నుంచి. మరీ ఎక్కువ వేపమాకండి. ఎక్కువ వేపటం వల్ల ఏంటంటే కారం మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పొయ్యి కట్టేసుకుందాము. ఈ పొయ్యి కట్టేసుకొని ఇక్కడ వేసేసుకుందాం. ఇది కూడా వేసుకొని ఇక్కడ కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయేదాకా పొయ్యి కట్టేసుకుని కలుపుకున్నా మళ్ళీ పొయ్యి వెలిగించుకుందాం. ఎందుకంటే ఆ పొయ్యి కట్టేయకుండా కలిపితే కనుక అది పొంగులాగా వచ్చేస్తుంది. నేను ఇదంతా కలుపుకున్నాక చూపిస్తాను. చిన్న కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి ఉంది కదా, మనం 2 మినిట్స్ ఉడికించుకున్నాను. మొత్తం కలిపి ఆ చికెన్కి ఉప్పు కారం ఈ మసాలా మనం వేసిందంతా పట్టిందాకా. ఇప్పుడు ఈ పొయ్యి కట్టేసుకుందాం. ఈ పొయ్యి కట్టేసుకున్న తర్వాత ఇది బాగా చల్లగా అయిపోవాలి. నేను ఆ ప్రాసెస్ అయితే చూపించట్లేదు, చెప్తున్నాను. బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదా, లెమన్ పిండేసుకొని రసం తీసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం తడి లేని గిన్నెలో మన డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక 1 మంత్ వరకు ఉంటుంది. ఇది ఏం పోడవదు. ఇదే ప్రాసెస్లో మీరు చేసుకొని వాటర్ తగలకుండా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని. ఇది పచ్చడి మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే అమ్మట బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు నా వీడియో చూడొచ్చు. మీరు ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోదలుచుకుంటే కనుక ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ దేనికైనా షేర్ చేసుకోండి. మీరు నా పచ్చడి గురించి కానీ నాకు ఏదన్నా కామెంట్ చేయదలుచుకో, పర్సనల్గా మెసేజ్ చేయాలి కామెంట్ కాకుండా అన్నప్పుడు నా వీడియో కింద ఇన్స్టా ఐడి ఇస్తాను, దాంట్లో కామెంట్ చేయండి. నా ఫేస్బుక్ వచ్చేసి ఇదే ఛానల్ నేమ్ మీద ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసుకున్నాను. మీరు ఇంకా ఏదన్నా నా వీడియోస్ చూడదలుచుకుంటే కనుక నేను ప్రతి వీడియో ఆ ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నా ఓల్డ్ వీడియోస్ కానీ అన్నీ ఆ ఫేస్బుక్ పేజ్లో ఉంటుంది. ఇది మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి.
ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇది ఇంకా నిమ్మకాయ ఒక్కటే పిండుకోవాలి, బాగా చల్లగా అయినా నిమ్మకాయ పిండుకోండి, మినిమం 1 అవర్ తర్వాత నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇది.